ప్రికాషన్స్ తీసుకుంటున్నా. సో ఇంకొకసారి రిమైండ్ చేద్దాము, లైఫ్ రావడం జరిగింది. ఒకసారి పార్టినెంటర్ కర్ణి ఎక్కడ ఉంది అనే విషయం చూసాము. పార్టినెంటర్ కర్ణు తన ప్రాక్టిస్టిక్స్ విశ్వాటి హాస్పిటల్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోటల్ పార్టినెంటర్ కర్ణు అనే ఉంటుంది. మీరు పార్టినెంటర్ కర్ణుకి డ్రైవ్ చేయవలసిన 08518232155 ఈ నెంబర్కి డ్రైవ్ చేసి మీరు స్పెషల్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. సో కర్ణు బ్రాంచ్ నేను సూపర్ స్పెషల్ స్టేషన్ అనేది ఎవరి దగ్గరైనా కన్సల్టేషన్ తీసుకోవచ్చు. కర్ణు పార్టినెంటర్ అద్భుతమైన టెక్నాలజీ ఉందండి. ఇందులో చాలా మంది రేర్ కేసెస్ అన్ని కర్ణు పార్టినెంటర్కి వచ్చినాయి. సో ప్రతి ఒక్క స్పెషలైజేషన్ అవైలబుల్. సో ఎవరైనా మీరు ఎటువంటి సమస్య ఉన్నా, చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, ఎటువంటి సమస్య అయినా కూడా మీరు కర్ణు పార్టినెంటర్ గురించి కన్సల్టేషన్ తీసుకోవాలి. సో ఇవాళ నేను ఏం చెప్తున్నానంటే కర్ణు ట్రీట్ చేసుకుంటారు అలాగే పనిచేస్తున్నారు అలా వదిలేకూడదు అనేది నా కాబట్టి. వాళ్ళు పోయిన వరకు పోయింది కానీ వదిలేకూడదు, అలాగే వాళ్ళు తీర్చుకొని వదిలేకూడదు, వాళ్ళు తీర్చుకోకుండా వదిలేకూడదు, రెండు ఉంటాయండి. ఒకటి ఏంటి అంటే కొన్ని కూర్చిపోయింది అంటే ఎవరైనా ఫిక్స్ అయ్యాలి అనే ఆప్షనే కాదు, నేను కాబట్టి ఇంకెలా ట్రీట్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. చాలా రకాలుగా మన పళ్ళు యూజ్ అయినా కూడా చెవుల ట్రీట్మెంట్ చేసి పళ్ళు బలపరిచే అవకాశం కూడా ఉంది. సో ఇప్పటి ఇంత మంచి అవకాశాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వినియోగం చేసుకోకండి. ఒకసారి పళ్ళు చాలా యూజ్ అయ్యి వదులు అయిపోయింది అంటే ఎవరైనా ఏం చేయలేదు, చిన్నగా కలుగుతున్నప్పుడే దాన్ని కాపాడుకునే ప్రయత్నం ఎవరైనా చేసుకోవచ్చు. సో దీని గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. లేజర్ టెక్నాలజీ వచ్చింది, ముఖ్యమైనా మనం లేజర్ టెక్నాలజీతో చేసుకోవచ్చు, చిగుల ట్రీట్మెంట్ అయినా మనం లేజర్ టెక్నాలజీతో తీసుకోవచ్చు. ఎటువంటి చిన్న కానీ పెద్ద కానీ సమస్యలు ఇప్పుడు అసలు నొప్పి బాధ అనేది తెలియకుండా అయిపోతున్నాయి. సో ప్రతి ఒక్కళ్ళు అలాగే ఉండిపోకుండా ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది అని నొప్పి. సో అలా కూర్చుకున్న వాళ్ళు తీర్చుకున్నారు అంటే ఖచ్చితంగా పెట్టించుకోవాలి. పన్ను లేదు అంటే నడటానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక పక్కనే నవి మన ఇంకో పక్క మజిల్ని డిస్టర్బ్ చేసుకున్న వాళ్ళతో పన్నే కదా అంటుంటే ఆ పన్ను కాస్త మజిల్ ఎముక తర్వాత అందరం పోయింత పన్ను చేస్తారు. సో ఎవరు నెగ్లెక్ట్ చేయగలరు, ఇంతవరకు వచ్చి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము అంటే ఏదో ఒక రీజన్. సో ప్రతి ఒక్కళ్ళు ఎవ్వరికి పళ్ళు సమస్య కానీ పళ్ళు నోటి ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కళ్ళకి అవగాహన ఉండాలి. నోటి శుభ్రత లేదు అంటే ఎంత హెల్దీ డైట్ తీసుకున్నా కూడా కడుపులో వరకు హెల్దీగా వెళ్ళదండి. ఎందుకంటే నోట్లోనే బ్యాక్టీరియా ఎక్కువ ఉన్నప్పుడు కడుపులో వరకు బ్యాక్టీరియా లేకుండా ఎలా వెళ్తుంది. అందుకు నోటి ఆరోగ్యాన్ని చాలా బాగా ఈ కాపాడుకునే ప్రక్రియలో రెండుసార్లు బ్రష్ చేయడం, తిన్నాలంటే కుట్టించడం ఇవన్నీ చేసుకుంటే జరుగుతుంది. అలాగే ఆ నెలలకు ఒకసారి డెంటిస్ట్ దగ్గరలో ఉన్నదంతా వైద్యులని సంప్రదించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఆరు నెలలకు ఒకసారి దంత వైద్యుల్ని సంప్రదించాలి అంటే ఏ ఒక్క ప్రాబ్లం చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు చిన్న ప్రాబ్లం కొన్ని అయితే సలహాలు సూచనలను ఉపయోగించాలంటే పెద్ద సమస్యలు ఏమైనా ఉంటే ఎన్నో మోడర్నైజేషన్స్ వచ్చాయి వల్ల పాటలు ప్రతి ఒక్కటి ఆధ్యాత్మికమైన టెక్నాలజీ. సో ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవచ్చు. అందుకు నేను చెప్పేది ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు మీరు చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా దగ్గరగా ఉన్నదంతా వైద్యులు ఆరు నెలలకు ఒకసారి తప్పకుండా సంప్రదించండి. సో రోజు రెండుసార్లు బ్రేక్ చేయడం, పిల్ల వెంటనే తీసుకోవాలి కాకుండా ఇది కూడా లైఫ్లో ఒక భాగం చేసుకోవాలి. సో ప్రతి ఒక్కళ్ళు ఎవరికి ఎటువంటి ట్రీట్మెంట్ కావాలన్నా చేసుకోవచ్చు. మరి